భయముతో ఉన్నారా? అయితే ఈ వాక్యాలు వినండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పెను. లూకా సువార్త 1:28. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 46:1. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. లూకా సువార్త 14:27. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కీర్తనల గ్రంథము 91:4. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాటలాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కాని మాటలాడువారు మీరు కారు. మత్తయి సువార్త 10:17. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56:3. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి వ్రాసిన 2:1. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. కీర్తనల గ్రంథము 112:4. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీలకు రాసిన 13:5. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునో తొట్రిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. సామెతల గ్రంథము 3:23. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు
ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4:18. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండము 31:6.